న్యూబార్న్ అంటే అప్పుడే పుట్టిన బిడ్డలకి చాలామంది ఫస్ట్ టైం బేబీస్ ఉన్న వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి. పాలు సరిపోతున్నాయనో లేదో, లేదా కామెర్లు వస్తున్నాయనో లేదో, రకరకాలు రోజుకి 10 సార్లు 15 సార్లు మోషన్స్కి వెళ్తున్నారో లేదో, ఇట్లా చాలా రకరకాల అపోహలు ఉంటాయి. దీన్ని వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం. నెంబర్ వన్, మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది జాండీస్ గురించి. న్యూబార్న్ జాండీస్లో మోస్ట్ ఆఫ్ ది ఫిజియలాజికల్ జాండీస్ అంటారు. ఫిజియలాజికల్ జాండీస్ అంటే పుట్టిన తర్వాత బై ఫోర్త్ డే వస్తాయి, తర్వాత ఆటోమేటిక్గా 9th or 10th డే ఇట్ విల్ సబ్సైడ్ ఆన్ ఇట్స్ ఓన్. కానీ చాలామంది అపోహలు ఏంటంటే ఇది తెల్లకామెర్లని పచ్చకామెర్లని రకరకాలు అంటారు, కానీ ఇది జనరల్గా 90% ఆఫ్ ది బేబీస్ అందరికీ వస్తాయి. కాకపోతే సివియారిటీని బట్టి, సపోజ్ థర్డ్ డే 4th డే 5th డే 6th డే అలాగా మనకి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, దాన్ని బట్టి చూసుకొని ఒకవేళ ఫోర్త్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ డే మనం బ్లడ్ శాంపిల్ తీసి ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 14-15 బిల్రూబిన్ ఉన్నప్పుడు దెన్ వీల్ గో ఫర్ ఫోటోథెరపీ. లేకపోతే ఇంతకుముందు పాతకాలంలో దానికి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. జనరల్గా ఇంతకుముందు పాతకాలంలో లైట్ కింద పెడతాం అనేది, తర్వాత డే టైమ్ ఎర్లీ మార్నింగ్ ఎండలో కాసేపు బేబీని పొడి ఎక్స్పోజ్ చేయటం అనేది 15-20 మినిట్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఇప్పుడు అన్నీ అవసరం లేదు. ఆటోమేటిక్గా బై ది 10th డే బేబీ దట్ జాండీస్ విల్ కమ్ డౌన్. ఇంకా దాంట్లో రకరకాల జాండీస్, RH ఇన్కంపాటిబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మదర్ బ్లడ్ గ్రూప్ ఫాదర్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడు కానీ అప్పుడు ఆ టైప్ ఆఫ్ జాండీస్ వేర్, బట్ దట్ టైప్ ఆఫ్ సివియారిటీ ఆల్సో విల్ బీ డిఫరెంట్, సివియారిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది జాండీస్ ఫిజియలాజికల్ జాండీస్ కాబట్టి దాని నుంచి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఫీడింగ్ సరిగా ఇవ్వకపోయినా, డీహైడ్రేషన్ ఉన్న జాండీస్ కొద్దిగా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో మెయిన్ తల్లి కాన్సన్ట్రేట్ చేయాల్సింది తల్లిపాలు బాగా సఫిషియెంట్గా ఇవ్వటం, బాబు పాలు బాగా తీసుకుంటున్నాడా లేదా అనుకోవటం. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, అసలు నా పాలు సరిపోతున్నది లేదా అనేది తల్లికి ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. బిడ్డ ఆకలికి తల్లికే తెలుస్తుందని చెప్తారు పాతకాలంలో. అలాగే దాన్ని ఎలా అసెస్ చేసుకోవాలంటే, సపోజ్ నార్మల్ హెల్తీ బేబీ రోజుకి ఒక 7 to 8 times యూరిన్ పాస్ చేసిందంటే దట్ మీన్స్ ఒంట్లో హైడ్రేషన్ ఈజ్ ఎడిక్వేట్ అని అర్థం, ప్లస్ మదర్ మిల్క్ సరిపోతున్నాయి అని అర్థం. ఇంకా కావాలంటే, ఇంకా స్పెసిఫిక్గా ఉండాలంటే, హెల్తీ బేబీ మదర్ మిల్క్ ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ ఆఫ్ అరౌండ్ 20-25 grams పర్ డే యావరేజ్ పెరుగుతుంది పర్ డే. సో అలా కూడా మనం ఈ కెన్ అసెస్ ద బేబీ. నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ ఏంటంటే మోషన్స్. మోషన్స్ సాధారణంగా 8-9 సార్లు పోతున్నప్పుడు తల్లి యాంగ్జైటీ ఉండటం అనేది సహజం. వాళ్ళు ఏమనుకుంటారంటే పాలు సరే ఇట్లా పాలు తాగిందంత మోషన్స్కి వెళ్ళిపోతుంది, నా పాలు ప్రాబ్లమా అని తరచుగా ఈ కంప్లైంట్ మా దగ్గరికి వస్తుంటాయి. కానీ ఇనిషియల్ స్టేజెస్లో బేబీకి పెద్దవాళ్ళలాగా గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ ఉండదు. సో వెన్ఎవర్ విల్ గివ్ ఫీడ్ బేబీ న్యాచురల్గా మోషన్కి వెళ్తుంది, అది కూడా సహజమే, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏమన్నా డౌట్లుంటే సొంత వైద్యాలు ఏమీ చేసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ని మనం అడ్వైస్ తీసుకొని ఆయన ఏం చెప్తే అలా ఫాలో అవటం అనేది మంచి పద్ధతి. సో ఇలా ఇనిషియల్ 3 months అంటే 3 months తర్వాత బర్త్ వెయిట్ హ్యాస్ బి డబుల్ అవుతుంది. జనరల్గా బేబీ బర్త్ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ పుట్టినప్పుడు 6 kgs ఉంటే బై ఎండ్ ఆఫ్ 3 months తర్వాత బర్త్ వెయిట్ డబుల్ అవుతుంది. మనం అలా చూసుకోగలగాలి. దీంట్లో ఏమన్నా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా ఇమ్మీడియట్గా మన సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వడం మంచిది. నెక్స్ట్, సాధారణంగా ఎక్స్క్లూజివ్ బ్లడ్ ఫెడ్స్ ఫర్ 6 months. నాకు తెలిసి, నేను చెప్పాల్సిన అవసరం కాదు, ఇది అందరికీ తెలిసిందే, ఇనిషియల్ 6 months అసలు బేబీకి వాటర్ కూడా మనం సప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ తల్లిపాలు ఆర్ కాల్షియం డ్రాప్స్, దీస్ 2 ఆర్ మోర్ దాన్ ఎనఫ్. వ్యాక్సినేషన్స్ ఎన్ని జాగ్రత్తగా ఇచ్చుకోవాలి, ఆఫ్టర్ 6 months ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. తర్వాత వీనింగ్ ఫుడ్, బేబీకి ఏం పెట్టాలి, ఈ యాంగ్షియస్లో ఉంటారు తల్లులు కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏం ఫుడ్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం పెట్టాలనేది స్లోగా మనం ఫాలో అయితే బాగుంటుంది.